ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ విజయవంతం అయింది. నేటి బంద్ కు మెడికల్ షాప్ యాజమాన్యులు పిలుపునివ్వడంతో ఆన్లైన్ లో మెడిసిన్ కొనుగోలు రద్దు చేయాలని ఇచ్చిన బంద్ పిలుపుకు చాలా అనారోగ్యాలు అవస్థలు పడ్డారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కావడంతో హాస్పిటల్స్ దగ్గర చాలా మంది అవస్థలు పడ్డారు. వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ జరపీడులతో కిక్కిరేసి ఉండడంతో ఇప్పుడే మెడికల్ షాప్ యాజమాన్యులు నేడు భారత్ బంద్ పిలుపునివ్వడంతో చాలా మంది అష్ట కష్టాలు పడ్డారు. ఆన్లైన్ విక్రయాల గురించి దేశవ్యాప్తంగా తలపెట్టిన అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో కూడా మన మెడికల్ షాప్ బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీని మెయిన్గా ఆన్లైన్ విక్రయాల వలన ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. దీనిపైన మత్తు మందులు విచ్చలవిడిగా అమ్మేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని మన కేంద్ర ప్రభుత్వాన్ని మరో రకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ లేకపోతే డిఎల్ నంబర్ డిఎల్తో ఉన్నటువంటి లైసెన్స్ పరంగా మాత్రమే ఈ ఔషధాలను అమ్మినట్టయితే మంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇదివరకు లాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం.